ఎందుకు పరిగెత్తుకొస్తున్నావు? ఏమైంది? బంగారం నేను చూసా? నేను చూడలేదే. చూడలేదా? ఓకే. Thank you.
ಸಿದಾನ 67 ನಿಂದಿನ ವಾಣಿ ಏದಿ ನಟನೋ ಏದಿ ನಿಜನೋ ತಿಳಿಸ್ಕೊಳ್ಳೇನಂತಾವಾ? ಅವನು ನುಮ್ಮು ಊಹಿಂಚಿಂದ ನಿಜಂ, ಗಂಗ ಹಚ್ಚ ನಿಜಂ, ಮರೋ ಮುಗ್ಗರ ಹಚ್ಚರ ಕೂಡ ನಿಜಂ. ఎవరని చెప్పను, ఏమని చెప్పను, నా జీవితం ఎటు పోతుందని చెప్పను. జీవితం అద్భుతం అనుకున్నాను, అనుభవిద్దాం అనుకున్నాను. నాలో అంతర్గతంగా ఉయ్యత్తున లేచే తుఫానుకు తట్టుకోలేక ఎప్పుడూ ఒక ప్రాణం తీశాను. ఆ తప్పు పునరావృతం కాకూడదని ఈ సుదీర్ఘ వనవాసం, ఈ సుదీర్ఘ వనవాసం. కానీ కాలాన్ని నేను గెలవలేకపోయాను. దాని ప్రళయానికి ఉత్తులేచే కోర్కెల క్రూరత్వం మృగత్వం బయటపడి నన్ను బయటపడలేని సుడిగుండంలోకి నెట్టివేశాయి. నేనిప్పుడు ఆ సుడిగుండంలోనే ఉన్నాను. ఈదకపోతే ప్రాణత్యాగం, నేనెందుకు ప్రాణత్యాగం చెయ్యాలి? అందుకే నా అపార మేధాశక్తిని ఉపయోగించాను, దానికి మృగత్వాన్ని రంగరించి మానవత్వాన్ని మంటగలిపాను. అదే ఈ రూపం, మృగ రూపం. సింహంటే కాదు, సింహంటే కాదు. కానీ మనిషి రూపంలో ఉన్న ఈ రూపం కోర్క, ఈ శారీరక కోర్కెను వేటాడు. అందుకే ఈ వేట. వాసన బాగా పోయినట్టుంది, ఇక ధైర్యంగా పోవచ్చు. ఏంటి ఇది? ఆ
దానించి తప్పించుకోలేవు. నిన్ననుభవిస్తాను, చంపుతాను, దానించి నిన్నెవరూ కాపాడలేరు. మీరు డాక్టర్ని గంగని టీచర్ని చంపారు, ఇప్పుడు నన్ను చంపుతున్నారు, నిన్ను వదలొద్దు. చంపి మీరు మలినం కాకండి. ఈ జీవితంలో నాకు ఒక్కటే తెలిసింది, మనిషి మారతాడనుకోవడం కల్లా. మనిషి అంతర్గత భావం వదిలిపోవడం, అది మనోఫలకంపై పడితే బద్దలు కాక తప్పదు. మనిషి మనసుకు బందీ, మనసు కాలానికి బందీ. నేను ఒత్తడుకున్న జీవితం తిరిగి వచ్చి నన్నే తీసుకెళ్ళిపోతుంది. కాలం చేతిలో ప్రతి వాళ్ళు బలి కావాల్సిందే, కాలం చేతిలో ప్రతి ప్రాణి బలి కావాల్సింది. నేనే గెలిచి నేనే గెలిచి